భారతదేశం చైనాల మధ్యన కరోనా టైంలో ప్రారంభించింది ఒక కుట్ర అప్పుడు చైనా. ఎందుకని అంటే కరోనా టైంలో మనం పక్కన క్రైసిస్లో ఉంటాం, దేశంలో ప్రాబ్లమ్స్లో ఉంటాం కాబట్టి ఆ టైం అన్నటువంటి దాంట్లో తన సైన్యాన్ని తీసుకొచ్చి గాల్వన్లో దగ్గర మోహరించింది. అప్పటి నుండి ఇప్పటికి దాదాపుగా 5-6 ఏళ్ళు మన సైన్యము రోజు అక్కడే, వాళ్ళు అక్కడే, లక్షల కోట్ల రూపాయల ఖర్చు. ఎందుకంటే రెగ్యులర్గా ఆ ప్రాంతంలో ఉండాలి అంటే విపరీతమైన ఎక్స్పెండిచర్, దానికి కావలసినటువంటి మెడిసిన్, సపరేట్ క్లాత్, సపరేట్ షూస్, ఇవన్నీ ఉండాలి. మనల్ని ఆర్థికంగా దెబ్బతీయడం కోసం, దాంతోపాటుగా మనల్ని ఆ టైంలో కొంచెం మనం వెనకాడితే భూమిని లాక్కోవడం కోసం చేసినటువంటి ఎత్తుగడ. ఇప్పుడు చైనా ముందుకొచ్చింది, వెనక్కి వెళ్తామని చెప్పింది, మనల్ని వెనక్కి పొమ్మంటుంది. అయితే అది కుక్కతోక వంకర లాంటిది. గతంలో కూడా 3 సార్లు ఇట్లాగే చెప్పింది, ఎవరిదోనో వాళ్ళు వెనక్కి వెళ్దామని చెప్పి ఆ తర్వాతనే గాల్వన్ లోయలో మన వాళ్ళని చెప్పింది. కాబట్టి ఇప్పుడు అది ఫ్రీ జోన్ కింద, బఫర్ జోన్ కింద ప్రకటించుకుని ఇద్దరి ఫ్రెండ్లీ గస్తీ, వాళ్ళు ఇటు తిరిగేటట్టు మనం అటు తిరిగేటట్టు అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. దీనికి ఒప్పుకుంటున్నాం, కానీ మళ్ళీ ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.